ఆశ వర్కర్ల మెరుపు సమ్మెతో హైదరాబాద్ హోరెత్తింది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశలంతా పోరుబాట పెట్టారు. సర్కార్ తీరు నిరసిస్తూ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫీస్ ను ముట్టడించారు. కోటి చౌరస్తాను దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకీలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. డిమాండ్లను త్వరలోనే పరిష్కరిస్తామన్న హామీతో ఆశాలు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యంగా సర్వేలు, వ్యాక్సినేషన్లు, ఆరోగ్య పరీక్షలు లాంటివి చేయడంలో ఆశా వర్కర్లదే కీలక పాత్ర. అలాంటి ఆశాలు ఎంత కష్టపడ్డా హస్తం సర్కారు మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పాలనలో ఆశా వర్కర్లకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. గతంలో ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు వచ్చేవి. కానీ ఇప్పుడు 20వ తారీఖు వచ్చినా ఆశా వర్కర్లకు జీతాలు పడతాయన్న గ్యారంటీ కూడా లేకుండా పోయింది. ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటివి కూడా లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ హామీలన్నింటినీ అమలు చేస్తామని గతంలో ఆశాలకు మాట ఇచ్చారు. సర్కారు వచ్చి 8 నెలలైనా వారి డిమాండ్లను పట్టించుకునే నాదుడే లేడు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఆశా వర్కర్లు మెరుపు సమ్మెకి దిగారు. హైదరాబాద్ కోటిలోని కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫీస్ ముట్టడించారు. ఆశాల మెరుపు సమ్మెతో కోటి చౌరస్తా హోరెత్తింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చౌరస్తాను దిగ్బంధించారు. వాహనాలన్నీ నిలిచిపోయాయి. వేలాది మంది ఆశా వర్కర్లు తరలి రావడంతో చౌరస్తా మొత్తం దద్దరిల్లింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆశా వర్కర్లు హోరెత్తించారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని సర్కారు తీరును ఎండగట్టారు. మాకు ఫిక్స్డ్ వేతనం అయ్యే వరకు మా ఉద్యోగాన్ని ఆపేదే లేదు. 18,000 జీతం ఫిక్స్డ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటాము. ఎందుకంటే మనం చేసే పనిని వాళ్ళు గుర్తించడం లేదు, కనబడడం లేదేమో వాళ్ళ కళ్ళకి. అయినా మా పోరాటం ఇంతవరకు వచ్చినా కూడా వాళ్ళకేమి కంటికి కనపడినా కూడా కనబడని వాళ్ళలాగా ఉన్నారు. అయినా మేము ఆపేదే లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. ఆశా వర్కర్లకి పనిభారం తగ్గించాలి అని అడగడానికి వెళ్తున్నాము. అట్లాగే మాకు ఏంటంటే ఇప్పుడు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ సౌకర్యం కూడా ఇవ్వాలి. ఇప్పుడు మేము ఫిక్స్డ్ వేతనం ఎందుకు అడుగుతున్నామంటే పారితోషికం అంటే ఈ బుక్ కింద ఇయర్స్ కింద అని పెడుతున్నారు. గతంలో టెన్షన్ గా వచ్చే జీతాలు ఇప్పుడు సమయానికి అందడం లేదని ఆశాలు వాపోయారు. ఇన్సూరెన్స్ 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది 20 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని తేల్చి చెప్పారు. ఏఎన్ఎం, జిఎన్ఎం ప్రమోషన్లలో ఆశాలకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు అక్కడి నుంచి కదిలేదు లేదని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు. ఆశాల మెరుపు సమ్మెతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చింది. డిమాండ్లను త్వరలోనే పరిష్కరిస్తామన్న హామీతో ఆశాలు సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా హామీలు అమలు చేయాల్సిందేనని, లేని పక్షంలో మరోసారి పోరు చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు పోరుబాటను వీడేది లేదని ఆశా వర్కర్లు తేల్చి చెప్పారు. మాటను నిలబెట్టుకోలేని పక్షంలో మహోద్రుత పోరాటం తప్పదని హెచ్చరించారు.